హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ ఇయర్. నేను ఈ వెబ్సైట్ కోర్సులో 66 వెబ్సైట్ బిజినెస్ మోడల్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. కంప్లీట్ కోర్స్ కావాలంటే నా వెబ్సైట్లో ఉంటుంది, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి తీసుకోండి. మీరు నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మరియు స్టార్టప్ కోర్స్ ఫాలో అయినట్టయితే మీకు ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది మరియు దాంతోపాటు మీకు చాలా బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. అయితే అందులోనే భాగంగా ఇప్పుడు ఈ వెబ్సైట్ మోడల్స్ మీకు తెలిసినట్టు ఉంటే మీరు మీ సొంత బిజినెస్ని లేదా మీరు ఈ బిజినెస్ మోడల్ని ఒక బిజినెస్ లాగా భావించి దాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ కోర్సులో నేను ఇప్పుడు మీకు 1 to 10 అనే సబ్జెక్ట్ అనేది యూట్యూబ్లో ఇస్తున్నాను, మిగతాది వీడియోస్ నా వెబ్సైట్లో ఫాలో చేయొచ్చు. ఇక్కడ నుంచి ముందుకెళ్ళినట్టయితే సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫేస్బుక్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్, ట్విట్టర్ అనేది సోషల్ నెట్వర్కింగ్ సైట్, లింక్డ్ఇన్ అనేది సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఇలాంటి సైట్స్ తయారు చేసుకోవాలంటే ఈజీగా తయారు చేసుకొని దాన్ని రన్ చేయొచ్చు. ఇప్పుడు చాలామందికి తెలిసిందే, ఇప్పుడు దాదాపు 200 కన్నా ఎక్కువ సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి, అక్కడ బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఫేస్బుక్కే చూడండి, బిలియన్స్లో ఇన్కమ్ ఉన్నది. అలాగే ట్విట్టర్లో చూడండి ఎంత ఇన్కమ్ ఉంది, లింక్డ్ఇన్లో చూడండి ఎంత ఇన్కమ్ ఉంది, అలా బిలియన్స్ మిలియన్స్లో ఉంటుంది. అయితే మన తెలుగు వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా అంత పెద్ద ఉంది కదా, చాలామంది అనుకుంటారు మ్యాక్సిమం, అది మనం చేయలేమా చేయొచ్చా అన్నట్టు అలా ఫీలింగ్ ఉంటుంది. చేయొచ్చు. ఇప్పుడు మన నాలెడ్జ్ అనేది వేరు, మన బిజినెస్ మోడల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక బిజినెస్ మోడల్ మనము రెడీమేడ్గా సెటప్ చేపించచ్చు, మీకు కావాలంటే మేము కూడా సెటప్ చేసిస్తాము, కంప్లీట్ బిజినెస్ మోడల్ సెటప్ చేసిస్తాము. కాన్ఫిడెంట్గా ఫీల్ కాకపోవడం అనేది ఎలా ఎందుకు జరుగుతుందంటే, చాలాసార్లు ఏమవుతుందంటే ఇంగ్లీష్లో అనేది చాలామంది చూస్తుంటారు, వెబ్సైట్స్ అనేది ఇంగ్లీష్లో చూస్తుంటున్నారు కాబట్టి ఒక ఫీలింగ్ ఏమొస్తుంది అంటే, ఆ ఇంగ్లీష్లో ఉంది కదా మనం ఇలా చేయగలుగుతాము, ప్రాబ్లమేటిక్గా ఉండొచ్చు కదా అన్నట్టు ఆ బిజినెస్ మోడల్ని వదిలేస్తారు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఉంది, చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, కానీ ఆ స్టెప్ని తీసుకోరు. ఎందుకు? ఎందుకంటే ఇటువంటి ఫీలింగ్స్ వల్ల. కాబట్టి మీరు కూడా, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, మీరు కూడా ఇటువంటి బిజినెస్ రైట్ స్టార్ట్ చేయొచ్చు, ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ స్టార్ట్ చేయొచ్చు. ఇందులో స్టార్టింగ్ స్లో గ్రో అవుతుంది, కానీ ఫ్యూచర్లో వచ్చేసి మీకు ఎన్నో రెట్లు ఇన్కమ్ అనేది ఈ సైట్స్ అనేవి ఇస్తుంది, ఈ బిజినెస్ మోడల్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫేస్బుక్కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి వస్తున్నాయి, అలాగే ట్విట్టర్కి వస్తున్నాయి, లింక్డ్ఇన్కి వస్తున్నాయి, ఇలా డిఫరెంట్ ఉన్నాయి, నానా రకాలుగా సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. దాంతో వాళ్ళకి ఎలా ఇన్కమ్ వస్తుందో అలాగే మీకు కూడా వస్తుంది. దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని సెటప్ చేసుకోవడం అది చేసుకోవడం, చేసుకున్న తర్వాత ఈజీగా అది గ్రో అవుతుంటుంది. స్టార్టింగ్ కొన్ని రోజులు స్లో గ్రో అవుతుంది, దాని తర్వాత ఇంకా ఫాస్ట్ అవుతుంది. ఇది మీకు తెలిసిందే. కానీ చాలామందికి ఒక డౌట్ ఏముంటుందంటే, ఆల్రెడీ ఇన్ని సైట్స్ ఉన్నాయి కదా, మరి మన సైట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది రన్ అవుతుందా అన్నట్టు చాలామందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే, మనము ఇంటర్నెట్ వాడేవాళ్ళు మనం అనుకుంటాం, చాలామంది ఉన్నారు అని అనుకుంటాం, కానీ ఇంకా లేరు. ఇంకా మనం చూసినట్టయితే ఒక టోటల్ వరల్డ్ వైడ్గా చూసినట్టయితే ఇంటర్నెట్ వాడేది ఒక 5 to 10%, 20% పీపుల్ కూడా కంప్లీట్గా వాడతలేరు. ఇప్పుడు చూడండి, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు వాడరు, కొద్దిగా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాడరు, అలా చాలామంది సోషల్ మీడియాని వాడరు. ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేసరికి చాలామంది సోషల్ మీడియా సైట్స్ని కూడా వాడబోతున్నారు, చాలామంది వాడబోతున్నారు కాబట్టి మీ సైట్కి కూడా ర్యాంకింగ్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. ఇప్పుడు ఇండియాలో చూడండి, ఒక ఆన్లైన్లో బిజినెస్ ఎంత జరుగుతుంది, ఒక 1-2%, 5% బిజినెస్ అనేది జరుగుతుంది. కానీ మన జనాభా చూడండి ఎంత ఉంది, 130 crores పాపులేషన్ ఇండియాలోనే ఉంది. అలానే వరల్డ్లో చూసినట్టయితే ఇంత పాపులేషన్ ఉంది, కానీ అంత పాపులేషన్ ఇంటర్నెట్ వాడుతుందా, వాడతలేదు. జస్ట్ మన ఇండియాలో చూసినట్టయితే ఎలా ఉంది, ఒక 5% వాడుతున్నారు కావచ్చు, యంగ్స్టర్స్ అలా వాడుతున్నారు, కానీ మిగతా వాళ్ళు వాడతలేరు, లేడీస్ వాడతలేరు, మ్యాక్సిమం లేడీస్ వాడతలేరు. కానీ ఇప్పుడు ఫ్యూచర్లో మన బిజినెసెస్ మొత్తం ఆన్లైన్ రాబోతున్నాయి కాబట్టి సోషల్ మీడియా క్రేజ్ కూడా పెరగబోతుంది. కాబట్టి ఆ సోషల్ మీడియా క్రేజ్ పెరగబోతుంది కాబట్టి మీ యొక్క సోషల్ మీడియా సైట్ ఉన్నట్టయితే 100% మీకు కూడా 100% విన్ అవుతారు, సక్సెస్ మీకు కూడా వస్తుంది. కాబట్టి మీరు సోషల్ మీడియా సైట్స్ తయారు చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ మీది చాలా మంచి ఉంటే తయారు చేసుకోండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇది స్టార్ట్ చేసినా కానీ కొద్దిగా టైం పడుతుంది, కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మీరు ఈ సోషల్ మీడియా సైట్ స్టార్ట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ప్లస్ ఇండియాలోనే మనకి 5-10% మ్యాక్సిమం ఉండొచ్చు ఇంటర్నెట్ వాడేవాళ్ళు. అలాగే మిగతా కంట్రీస్ని కూడా చూడండి, అక్కడ కూడా ఇంటర్నెట్ వాడేవాళ్ళు కూడా ఒక 20% ఉండొచ్చు,
30 ఉండొచ్చు, కానీ మిగతా 50% వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వేరే కంట్రీస్లో కూడా. అయితే మీ సైట్ ఇండియాలోనే కాకుండా మొత్తం సైట్లో కూడా ప్రపంచంలో దానికి ర్యాంకింగ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా చాలామంది ఇంటర్నెట్ వాడబోతున్నారు, మొత్తం ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి ఎవ్రీబడీ ఈజ్ గోయింగ్ టు గో త్రూ సోషల్ మీడియా సైట్స్. అయితే నెట్వర్కింగ్ సైట్ మీరు తయారు చేసుకుంటే మీరు కూడా బిలియన్స్లో సంపాదించగలుగుతారు. దానికి సంబంధించిన సలహాలు ఏమన్నా కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. కన్సల్ట్ అయిన తర్వాత నేను మీకు ఇంకా వేరే విషయాల గురించి చెప్తాను. మరియు మిగతా సైట్స్ గురించి నేర్చుకోవాలంటే, మిగతా బిజినెస్ మోడల్స్ గురించి నేర్చుకోవాలంటే అది మీకు మీకు ఏది నచ్చుతుందో నాకు తెలియదు కాబట్టి మీరు ఈ అన్నీ నేను చెప్తున్నాను, చాలా 66 సైట్స్ గురించి మోడల్స్ గురించి చెప్తున్నాను, అవి అన్నీ నా వెబ్సైట్లో ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసి అక్కడ నుంచి వీడియో కోర్స్ కంప్లీట్గా తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ వీడియోలో వేరే సబ్జెక్ట్ గురించి చెప్తాను.